గలతీ పత్రిక 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండటం. క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండటం అంటే క్రీస్తు మాదిరిగా క్రీస్తు అడుగుజాడల యందు నడుచుకొనటం. క్రీస్తు అడుగుజాడల యందు నడుచుకోనటం అంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకటం, మన జీవితంలో దాన్ని కొనసాగించటం. అంటే మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా తోటి వారికి క్రీస్తుని చూపించటం, మన జీవితంలోనే క్రీస్తుని ధరించుకొని ఉండటం. మన క్రియలు, మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి. మన ప్రవర్తన, మన క్రియలు ద్వారానే అన్ని జనులు మారే విధంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి అనే విషయం మనకి ఇక్కడ మత్తయిస్వార్త 5వ అధ్యాయంలో మనకి తెలియపరచడం జరుగుతుంది. చూడండి, మత్తయిస్వార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూసి, పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుచున్నట్లు. ఏంటంటున్నాడు, క్రీస్తుని ధరించుకున్న మనమందరం మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా తోటి మనుషులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడండి. వారి ఎదుట ఏంటంటే మన వెలుగు ప్రసరింపజేయండి అంటున్నాడు. అందుకే క్రైస్తవం ఏమంటేనే మార్పు అండి. లోకంలో నుంచి క్రైస్తవంలోనికి వచ్చామనంటే మన మార్పు తోటి వారికి ఏ విధంగా ఉండాలి అంటే దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మన బ్రతుకులు, మన జీవితంలో, మన బ్రతుకులో క్రీస్తుని చూపించాలి తోటి వారికి. అలాగే క్రీస్తు అడుగు జాడల యందు నడిచిన వ్యక్తి పౌలు గారు ఒక మాట అంటారు, నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటాడు. ఏమంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తైతే సావైతే లాభం. క్రీస్తుని ధరించుకున్న మనం బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి, చావైతే ఇంకా లాభం అంటున్నాడు. ఎవరికి చావైతే లాభం? క్రీస్తు కొరకు బ్రతికిన వారికి, క్రీస్తు మాదిరిగా బ్రతికిన వారికి, క్రీస్తు అడుగుజాడలు ఎందు నడుచుకున్న వారికి, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతున్న వారికి. అలాగే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతున్న పౌలు గారు ఏమంటున్న మాట ఏంటంటే, నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటున్నాడు. ఆ విధానంలో మనం ఈరోజు మనం ఉండగలుగుతున్నామా? మన మనస్సాక్షిగా మనం అనుకోగలుగుతున్నామా, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను. ఎందుకంటే మనం చనిపోయినను ఎక్కడుంటాం? క్రీస్తు దగ్గరే ఉంటాం. క్రీస్తు దగ్గర మనం ఉండాలి అంటే క్రీస్తు మాదిరిగా, క్రీస్తు అడుగుజాడలేదు, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనకున్న ఈ జీవితంలో మనం బ్రతకాలండి. క్రీస్తును ధరించుకోవటం అంటే క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకటం. క్రీస్తుని మనం ఎందుకు నమ్మాము? క్రీస్తుని ఏ విధంగా మనం చూడాలి? క్రీస్తుని ఏ విధంగా మనం నమ్మాలి అనేది పౌలు గారు కూడా ఒక మాట చెప్తారండి. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు క్రీస్తు మాదిరిగా బ్రతకాలి, క్రీస్తు అడుగుజాడలేదు నడవాలి అనుకున్న వారు ఉన్న ఆలోచన, వారి యొక్క గురి, వారి యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది అని అంటే, ఇక్కడ మనకి పౌలు గారే ఒక విషయం మనకు తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పు పత్రిక చూడండి అందరూ, ఫిలిప్పు పత్రిక 3:11 ఏ విధము చేతనైనను ప్రతి క్రైస్తవుడు లక్ష్యం కానీ గురి కానీ ఏమై ఉండాలి అంటే, వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే చూడండి 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. చూడండి, ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఆలోచించాల్సింది, క్రైస్తవుడి యొక్క లక్ష్యం గురి ఏంటంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. చూడండి, ఎంతమంది ఈరోజు ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం ఆలోచించండి. ఏమంటున్నాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని
మృతుల నుండి పునరుద్ధానము మనకు కలగవలనంటే ఏం కలిగి ఉండాలని చెప్తున్నారు చూడండి. అది కూడా ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై. చూడండి, మనకి పునరుద్ధానము కలగాలి అంటే ఆయన మరణము విషయంలో సమానమైన అనుభవం కలిగి ఉండాలి అంటున్నాడండి. ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ఆలోచన, గురి, లక్ష్యం ఏంటి ఈరోజు? ఏ విధమ చేతనైను, ఏ విధమైన మృతులలో నుండి నాకు పునరుద్ధానం, క్రీస్తుని ఎందుకు నమ్మాలండి? పునరుద్ధానం కోసం క్రీస్తుని నమ్మాలి. పునరుద్ధానం కోసం క్రీస్తుని మనం నమ్మాలి అంటే ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం గలవారై ఉండాలి అని తెలియపరుస్తున్నాడు అండి. ఆయన మనం సమానమైన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. చూడండి, పునరుద్ధానం కలగవాలంటే మనం ఏం చేయాలి? ఆయన శ్రమలలో పాలు పొందుకోవాలి. క్రీస్తు సువార్తలో శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవించాలండి. ఈరోజు ఎంతమంది క్రీస్తు సువార్తలో శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు? పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం ఎవరికి కలుగుతుందని అన్నప్పుడు ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం కలిగిన వారై ఉండాలి. శ్రమలు, బాధలు, కష్టాలు, క్రీస్తు సువార్తను ప్రకటించడంలో శ్రమలు, బాధలు, కష్టాలు పడాలండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అంటాడు? క్రైస్తవుడు అంటేనే బాధ అండి. బాధపడిన వాళ్ళకి, శ్రమపడిన వాళ్ళకే మృతుల మరణ విషయంలో పునరుద్ధానం కలుగుతుందండి. చూడండి, పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూడండి, ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సింది ఏంటంటే మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని ఆలోచించాలి. మృతుల నుండి పునరుద్ధానం ఏ విధంగా కలుగుతుందంటే ఆయన మరణంలో సమానమైన అనుభవం గలవాళ్ళై ఉండాలి. క్రీస్తు సువార్త కొరకు శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది? మన కాడున్న సమస్తమును అమ్మి క్రీస్తు సువార్తలో ఉపయోగించాలండి. మన కాడున్న ఆస్తి కానీ, మనం సంపాదించిన కొంత భాగమైనా కానీ దేవుని పనిలో, దేవుని సువార్తకు ఉపయోగించాలండి. వ్యక్తులకు ఇవ్వటం కాదు, దేవుని సువార్తలో మనం దేవుని సువార్తలో పెట్టాలి. ఇలా ఉండి ఇలా జీవించిన వారికి మాత్రమే, ఇలా జీవించుచున్న వారు మాత్రమే అనగలుగుతారండి ఒక మాట. ఏమాట? నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. నేను బ్రతికున్నానంటే క్రీస్తు కోసమే నేను బ్రతికున్నాను. ఒకవేళ చనిపోయినా క్రీస్తు దగ్గరే ఉంటాను అన్న మాట ఎవరంటారు అని అంటే, క్రీస్తుని మృతుల పునరుద్ధానము కలగవలననే ఆశ కలిగిన వారు, అలాగే మృతుల పునరుద్ధానం కలగవలననంటే ఆయన మరణంలో సమానమైన అనుభవం గలవారై ఉండాలి, ఆయన సువార్త కొరకు శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవించాలి, అలాగే తమ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మి క్రీస్తు సువార్తకు ఖర్చు పెట్టాలండి, దేవుని పనిలో ఖర్చు పెట్టాలి. ఇలాంటి విధానం కలిగిన క్రైస్తవులు ఎంతమంది అయితే ఇలా ఎంతమంది ఉన్నారో మనం పరిశీలించుకోవాలండి. క్రీస్తుని మనం ఎందుకు నమ్ముతున్నాం? ఈ జీవిత కాలం వరకే క్రీస్తుని నమ్ముతున్నామా? కాదండి, మరొక జీవితం కొరకు క్రీస్తుని నమ్ముతున్నాం. పునరుద్ధానం కోసం మనం క్రీస్తుని నమ్ముతున్నాం. పునరుద్ధానం కోసమే క్రీస్తుని నమ్మిన వారు కూడా ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. క్రీస్తుని మనం ఎందుకు నమ్ముతున్నాము అనేది మనందరం కూడా ఒకసారి మరోసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను.